రాకలోకంకి స్వాగతం చాలా సందర్భాల్లో ఒక గీతను ముట్టుకోకుండా తాకకుండా దాన్ని చెరపకుండా చిన్న గీత చేయాలన్నట్టయితే దాని పక్కన ఒక పెద్ద గీత గీయాల్సి ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్రవిడవాదం పేరిట ఒక దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఏదైతే విషవృక్షం మొలిచిందో ఆ విషవృక్షాన్ని కూకటి వేళ్లతో పెళ్ళగించేందుకు ఒక చిన్న గీత ముందు పెద్ద గీత గీసినట్టుగా ఆయన ఒక చిన్న ఫార్ములాని ముందుకు తీసుకొచ్చారు కా ప్లస్ కా ఒక కా ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీ అంటే ఆయన ప్రాతినిధ్యం వహించేటటువంటి వారణసి లేదా కాశీ రెండవది సుదూర దక్షిణాన ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి కా అంటే కాంచి కా ప్లస్ కా దక్షిణాదిలోని కాంచిని ఉత్తరాదిలో ఉన్నటువంటి కాశీని కలుపుతూ గత నెల రోజులుగా నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఆయన నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నెల రోజుల పాటు జరిగినటువంటి కాశీ తమిళ సంగమం కార్యక్రమం ఏదైతుందో అది ద్రవిడవాదాన్ని దెబ్బతీసేందుకు ద్రవిడవాదాన్ని పూర్వపక్షం చేసేందుకు ద్రవిడవాదాన్ని బలహీనపరిచేందుకు ద్రవిడవాదం పేరిట పెచ్చరులుతున్నటువంటి విషబీజాలను వమ్ము చేసేందుకు ఒక చిన్న గీత ముందు ఆయన గీసినటువంటి పెద్ద గీత ఈ కాశీ తమిళ సంగమం ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం జరిగింది నిజానికి కాశీతో తమిళనాడుకున్నటువంటి తమిళనాడుతో కాశీకి ఉన్నటువంటి సంబంధం ఏదైతుందో ఆ సంబంధాన్ని బయటకు తీయటమే కాకుండా నెల రోజుల పాటు కార్యక్రమము దాదాపు రెండు వందల పది బ్యాచ్లలో వేలాది మంది యువకులను మేధావులను విద్యార్థులను అధ్యయనం చేసేటటువంటి వ్యక్తులను సామాజిక కార్యకర్తలను న్యాయ కోవిధుల్ని కాశీకి తీసుకుని రావడము కాశీకి వచ్చిన తరువాత వాళ్ళు తమిళనాడు కాశీల మధ్య అంటే ఉత్తర దక్షిణాల మధ్య ఉన్నటువంటి ఏకీభావము రెండిట్లో ఉన్నటువంటి సమాన భావం ఏదైతుందో దాన్ని గుర్తించేలా చేయటం ఇది ప్రధానమంత్రి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పనిది కాశీ తమిళ సంగమం డిసెంబర్ పదహారున పూర్తయింది అయితే తమిళనాట ఇప్పటికీ దానిపైన చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే తమిళనాడు చరిత్ర ఉత్తర భారతదేశంతో ముడిపడకుండా లేదు ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశంలో యొక్క ఏకీభూతమైనటువంటి ఆలోచన జాతీయవాదపు ఆలోచన తమిళనాడు సదా సర్వదా చేసింది ఉదాహరణకి చోళ వంశంలోని అత్యంత ప్రముఖుడైనటువంటి ఒక రాజు ఉన్నారు ఆ రాజుకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే గంగై కొండ చోళన్ అంటే గంగై అంటే గంగానది గంగానది యొక్క నీటిని తమిళనాడుకు తీసుకువచ్చినటువంటి కొండై అంటే తీసుకువచ్చినటువంటి చోళుడు అంటే ఆయన పేరులోనే చోళరాజ్యానికి నదితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నారు తమిళనాడులో తొండైనాడు కొంగునాడు ఇటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి ఈ కొంగునాడు అనే పదం ఏదైతే ఉందో ఇది కేరళను ఆనుకుని ఉన్నటువంటి భూమిది ఈ కొంగునాడు అన్నటువంటి ఈ కొంగు అన్న పదం ఉందో ఇది తమిళంలో గంగానదికి ఉపయోగించేటటువంటి పేరు కొంగునాడు అంటే గంగైనాడు లేదా గంగానాడు అని అర్థం కాబట్టి తమిళనాడులో ఒక ప్రాంతానికే వాళ్ళు గంగతోటి ముడిపెట్టేటటువంటి ప్రయత్నము సాంస్కృతికంగా వేల సంవత్సరాలుగా జరుగుతోంది దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి ఈ దేశంలో మటుకు కొనసాగుతున్నటువంటి వేర్పాటు ద్రవిడవాదపు వేర్పాటు వాదానికి భిన్నంగా కొత్త వాదనని ముందుకు తీసుకొచ్చారు అంటే పాత వాదనని మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు జాతీయ వాదపు వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు నిజానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే తమిళనాడులోని దక్షిణ భాగంలో తేన్ కాశీ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది తమిళనాడులో కాశీ పేరుతో రెండు ప్రాంతాలని ఒకటి శివ కాశీ ఒకటి తేన్ కాశీ ఈ రెండు కూడాను కాశీతో ముడిపడి ఉన్నటువంటి పేర్లు తేన్ అంటే దక్షిణము తేన్ కాశీ అంటే దక్షిణ కాశీ అని అర్థం పాండ్యరాజులు ఎప్పుడైతే మధురై పైన మాలిక్ కాఫర్ అనేటువంటి ముస్లిం రాజు దండయాత్ర చేసి సర్వము విధ్వంసం చేశాడో మధుర నుంచి ఒకటి తిరునల్వేలికి వెళ్ళిపోయింది ఒక ఒక మధుర రాజుల యొక్క ఒక వంశము తిరునల్వేలికి వెళ్ళింది ఒక వంశము వచ్చి ఈరోజు మనం ఏదైతే కుర్తాళం అని అంటాము కుట్రాళం అన్నటువంటి ప్రాంతంలో రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో రాజుగారికి కళ వస్తుంది కళలో కాశీ మందిర నిర్మాణం చేయాలన్నటువంటి వార్ ఒక ఆదేశం ఆయనకు వస్తుంది సరిగ్గా అదే సమయానికి ఉత్తర భారతదేశం నుంచి ఒక వ్యక్తి వచ్చి కాశీ పైన మహమ్మదీయులు దండయాత్ర చేసి కాశీ మందిరాన్ని విధ్వంసం చేశారని చెప్తారు అప్పుడు ఆయన కొత్తగా నిర్మించుకుంటున్నటువంటి తన రాజ్ రాజ్యం ఏదైతుందో దానికి మధురై అని పేరు పెట్టుకుందాం అనుకున్నటువంటి వ్యక్తి ఆ పేరును మానుకుని పాండ్యులు మధుర లేకుండా ఉండగలరు కానీ భారతీయులు కాశీ లేకుండా ఉండలేరు కాబట్టి కాశీ నుంచి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రతిష్ఠించాలని ఆయన పూనుకుంటారు చివరికి ఒక ప్రదేశానికి వచ్చాక కాశీ విగ్రహం అక్కడి నుంచి కథలను నేను మొరాయించేటప్పటికీ ఆయన అక్కడ ఒక మందిరాన్ని కడతారు దాని పేరే శివ కాశీ నేటి టపాకాయల పరిశ్రమకి పేరుగాంచినటువంటి ఊరు దాని నుంచి మరొక శివలింగాన్ని తయారు చేసుకుని దక్షిణాదికి వచ్చి ఆయన తన రాజధానిలో ఈ శివలింగాన్ని శివ మందిరాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు అదే తేన్ కాశీ లేదా దక్షిణ కాశీ సో తమిళనాడుకి కాశీకి ఉన్నటువంటి కల్చరల్ కనెక్షన్ ఏదైతే ఉందో దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాశీ తమిళ సంగమం ద్వారా ఒక్కసారి మళ్ళీ బయటకు తీసుకొచ్చారు సుబ్రహ్మణ్య భారతి వంటి కవులు ఎందరో కాశీలో చదువుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు చాలా సంవత్సరాల వరకు కాంచీ విశ్వవిద్యాలయం కాంచీలో ఉన్నటువంటి ప్రాచీన కాలపు విశ్వవిద్యాలయంలో పాండిత్యాన్ని సంపాదించుకున్న విద్యార్థులు కాశీకి వెళ్ళి తమ ప్రతిభను నిరూపించుకోవలసి వచ్చేది అదేవిధంగా తమిళనాడు ప్రజలు గనక కాశీకి వెళ్ళాలన్నట్టయితే రామేశ్వరం వెళ్ళి అక్కడ రామేశ్వరుని దర్శించుకుని అక్కడ సాగర జలాల్లో మునిగి అక్కడి నుంచి కాశీకి వెళ్ళి కాశీలో అభిషేకం చేసి కాశీ నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి మళ్ళీ రామేశ్వరంలో అభిషేకం చేయడం జరిగేది ఈ రకంగా చాలా పెద్ద కార్యక్రమము ఒక ఈ రెండింటి మధ్య లింక్ ఉన్నది ప్రధానమంత్రి దీనిని బయటకు తీశారు మటుకు తమిళనాట ద్రవిడవాదం పేరిట కుల కుటుంబ రాజకీయాలు నడుస్తూ వచ్చాయి చాలా తమాషా ఉదాహరణ ఏంటంటే నిజానికి తమిళనాడుకు సంబంధించి తమిళ భాషకు సంబంధించి ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ తమిళ్ రీసెర్చ్ దీన్ని తని నాయకన్ అడిగళర్ అనేటటువంటి శ్రీలంకకు చెందిన తమిళుడు ప్రారంభించారు దీనికి చాలా కాలం వరకు నబోరు కరషీమ అనేటటువంటి జపానీ అతను నాయకుడుగా ఉండేవాడు రెండు మూడేళ్ళకు ఒకసారి ప్రపంచ తమిళ మహాసభల్ని నిర్వహిస్తూ ఉండేవారు ప్రైవేట్గా రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని తన ఇమేజ్ని బాగు చేసుకునేందుకు కరుణానిధి ప్రపంచ తమిళ మహాసభలు తక్షణం అప్పటికప్పుడు తమిళనాడులోని తంజావూరులో నిర్వహించాలని ప్రయత్నించారు ఈ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ తమిళ్ రీసెర్చ్ ఏదైతుందో వాళ్ళని అప్రోచ్ అయ్యారు వాళ్ళు మా కాల పరిమితి ప్రకారం మేం చేస్తాం మీ రాజకీయాల కోసం మేము తమిళ మహాసభలు చేయము అని చెప్పిన తర్వాత ఆయన సొంతంగా ఒక తమిళ మహాసభల్ని నిర్వహించారు దాని పేరు ఉడగ తమిళ్ సెన్మోహి మానాడు సెన్మోహి మానాడు అంటే ప్రపంచ క్లాసిక్ తమిళ కాన్ఫరెన్స్ ప్రాచీన తమిళ కాన్ఫరెన్స్ పేరిట నిర్వహించారు తమిళ భాష పేరిట జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీనిలో రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు ఎటువంటి రీసెర్చ్ పేపర్స్ ఆయన కూతురైనటువంటి కణ్మోళి సాహిత్యం మీద ఒక రీసెర్చ్ పేపర్ ఆమె రాజకీయ జీవితం మీద ఒక పేపర్ ఈ రకంగా కణ్మొి కనిమొళి మీద ఐదు రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి అంటే తమిళ భాషను తమిళ సంస్కృతిని తమిళ జీవన విధానాన్ని తమిళ సంస్కృతిని ప్రచారం చేయడానికి బదులు ఒక కుటుంబ ప్రచారంగా డిఎంకే ప్రచారంగా దాన్ని పరిమితం చేయడం జరిగింది దానికి భిన్నంగా ఉత్తరానికి దక్షిణానికి మధ్య ఏ రకంగా ఒక సాంస్కృతిక వారధి ఉండేది దానిని బయటకు తీసే ప్రయత్నము ఈ కాశీ తమిళ సంగమం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క కా ప్లస్ కా ఫార్ములా ఈ ద్రవిడవాదపు విషబీజాలు ఏవైతున్నాయో వాటిని ఎదగకుండా అరికడుతుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి